हाय फ्रेंड्स ना पेर साई किरण मीरु चूस्तुन्नारु जीएस तेलुगु टेक् फ्रेंड्स इवाटी वीडियो मन की पबजी अपडेट वच्चिंदि कदा न्यू अपडेट चाला मंदि फोन्स लो अवुतुंदि अंटे आंड्राइड फोन्स लो अवुतदि गन आईफोन लो वैफाई द्वारा एक्किंचुकोवाली अला वैफाई द्वारा एक्किंचुकोकुंडा मन सेल्युलर नेट अंटे मन मोबाइल डेटा तोने एक्किंचुकुनेलागा इवाल ओ ट्रिक तेच्चानु फ्रेंड्स ई वीडियो फुल गा चूडंडि एक्कड स्किप चेयकंडि अप्पुडे मीकु क्लियर गा अर्थमवुतुंदि మీరు మాత్రం ఎక్కడైనా స్కిప్ చేస్తే అసలు అర్థం కాదు ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వస్తే అండ్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ లెట్స్ ఫ్రెండ్స్ మీరు ముందుగా మీ మొబైల్ డేటాని ఆన్ చేసుకోండి అండ్ ఐఫోన్లో మొబైల్ డేటా ఉంటుంది కదా అది ఆన్ చేసుకోండి ఒకసారి మీకు చెక్ చేస్తానికి చూపింటున్నాను ఎందుకంటే ఒకవేళ మీరు నమ్మకపోవచ్చు ఆన్ చేసి చూడండి ప్లే యాప్ స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ పబ్జి అని టైప్ చేయండి టైప్ చేయగానే మీకు పబ్జి వస్తుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మీ ఈ స్టెప్స్ ఏమి మార్చక్కర్లేదు ఇక్కడ మీరు ఐఫోన్లో కాబట్టి సింపుల్గా ఇలా వస్తుంది మీకు పబ్జి అనేది డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ దాన్ని క్లిక్ చేసుకోండి నేను క్లిక్ చేస్తున్నా క్లిక్ చేశాక ఇక్కడ మీకు పాజ్ అనే ఆప్షన్ కనబడుతుంది అప్పటిదాకా అలా ఉంచండి దాన్ని ఏం చేయకండి ఫ్రెండ్స్ ఇప్పుడు పాజ్ అనే ఆప్షన్ వచ్చాక ఇక్కడ మీకు యాప్ ఓవర్ 200 MB అని ఉంటుంది అది ఓకే నొక్కేయండి నొక్కేసాక ఇక్కడ మీకు ఏంటంటే ఇలా వస్తుంది పాజ్ అని బ్యాక్ వచ్చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసి జనరల్ సెట్టింగ్స్ అనేది వెళ్ళండి అంటే మన డే టు టైమ్ మార్చుకుంటాం చూసారా అక్కడ వచ్చి డేట్ అండ్ టైం ఆన్ చేయండి ఆన్ చేశాక సెట్ ఆటోమేటిక్గా ఆఫ్ చేసేసి ఇక్కడ మీరు ఫ్రెండ్స్ మీరు ఏంటంటే మీరు 1వ తారీఖున నెట్ వేయించుకున్నారనుకోండి మీరు 30 డేస్ ఉంటుంది నెట్ 30 డేస్ ఉంటుంది కదా మీకు 17th మీకు పబ్జి అనేది అప్డేట్ వచ్చింది మీరు ఏం చేస్తారంటే 30న మీకు నెట్ అయిపోతుంది అప్పుడు ఏం చేస్తారంటే 27 కానీ 28 కానీ డేట్స్ ఫిక్స్ చేసుకోండి అప్పుడే సెట్ అవుతుంది మీకు కరెక్ట్గా అప్పుడు ఏంటంటే మీకు నెట్ అనేది ఓపెన్ అవుతుంది అప్పుడు మీకు పబ్జి అనేది డౌన్లోడ్ అవుతుంది ఇది మాత్రం మెయిన్ గుర్తుంచుకోవాలి విషయం ఫ్రెండ్స్ ఇది అవ్వకపోతే మీకు పబ్జి అనేది డౌన్లోడ్ అవ్వదు ఓన్లీ వైఫైతోనే అవుతుంది ఇది ఏంటంటే చిన్న ట్రిక్ ఫ్రెండ్స్ అక్కడ మీరు ఒకవేళ 17 వచ్చింది అనుకోండి మీరు దాని ముందు రోజు దాని ఇంకా 5 రోజుల ముందు దాన్ని డేట్ అనేది సెట్ చేసుకోవాలి మీ డేట్ అంటే ఐఫోన్లో డేట్ ఏం సెట్ చేసుకుంటే దాన్ని బట్టి మీకు సెట్ అయిపోతుంది మనం చూసారు కదా నాకు డౌన్లోడ్ సగం అయింది చిన్నగా అయింది మీరు అలాగా ఉంచేస్తే స్లోగా అవుతుంది ఫ్రెండ్స్ కొద్ది అది ఒకటే ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు డౌన్లోడ్ అయిపోయింది నేను స్కిప్ చేసి చూపెడుతున్నాను మీకు ఫ్రెండ్స్ మీకు ఓపెన్ అవుతుందో లేదో కూడా చెక్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ నాకు అన్నది ఓపెన్ అవుతుంది అది మీకు మళ్ళీ చూపెడతాను ఒకసారి అది కొంచెం చూడండి నాకు ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి